గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి వంద రోజులు పని కల్పిస్తోంది కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో ఇతర పనులు లేని సమయంలో గ్రామీణ ప్రాంత కూలీలకు ఈ ఉపాధి హామీ పథకం ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలిచింది పెద్దపల్లి జిల్లాలో ఈ పథకం అమలుపై దూరదర్శన కథనం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా లక్ష పన్నెండు వేల ఐదు వందల ఐదు జాబ్ ఉన్నాయి సుమారు లక్ష మందికి ఎన్ఆర్ఈ జీఎస్ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు లాక్డౌన్ కారణంగా తమ గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు కూడా పనులు ఇస్తున్నారు పెద్దపల్లి మండలంలోని ముప్పై గ్రామాల్లో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు జాబ్ కార్డులు ఉండగా అందులో ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది జాబ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయి ఇప్పటి వరకు రెండు లక్షల అరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు పందినాలు కల్పించడం జరిగిందని ఇందుకుగాను మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని మండల అభివృద్ధి అధికారి రాజు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా కూలీలందరికీ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు ఉపాధి హామీ పథకం కింద మొత్తం ముప్పై గ్రామాలలో పదిహేను వేల ఐదు వందల డెబ్బై నాలుగు జాబ్ కార్డు గాను యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి అందులో ఇప్పటివరకు రెండు లక్షల అరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు మ్యాండేస్ అయింది దానికి గాను మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు లేబర్ పేమెంట్ చేయడం జరిగింది ఇందులో వంద రోజులు చేసినటువంటి కుటుంబాలు రెండు వందల ఇరవై తొమ్మిది అయిన ఇప్పటికీ ఇంకా మనకు మార్చి వరకు కూడా ఉన్నది కాబట్టి దాదాపుగా వంద రోజులు పనిచేసే కుటుంబాలను కూడా పెంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉపాధ్యాయు పథకంలో నర్సరీలు ప్రతి గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరంలో మేము వాళ్ళ గ్రామస్థలకు కావాల్సినటువంటి పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ పెంచడానికి పది పదివేల మొక్కలను పెంచడం జరుగుతుంది అది వచ్చే ఆకటమికి అంటే వర్షాకాలంలో వాటిని మనం గ్రామాల్లో పేమెంట్ చేయడం సరఫరా చేయడం అనేది జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో టెన్ కాక ఉపాధి హామీ పథకంలో గ్రామాన్నించి ఇంకో గ్రామానికి కానీ గ్రామం నుంచి వ్యవసాయ భూములకు పోయేటువంటి తోవలు ఏదైతే పాత తవ్వలు ఉన్నాయో దానికి రోడ్లు చేయడం అదేవిధంగా కెనాల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చెట్లు చెదారం ఏమైనా ఉంటే దాన్ని తొలగించి ఆ కెనాల్ని కూడా సాఫ్ చేయడం ఏదైతే ఈ గొర్రె సెడ్ కానీ బర్రెల సెడ్ కానీ అవి కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది ఉపాధి హామీ పథకంలో వాళ్ళకు కూడా కట్టించడం జరుగుతుంది సందర్భంలో కరోనా వచ్చినప్పుడు చాలా మంది మెయిన్గా రోజువారీ కూలీలు చాలా ఇబ్బంది పడడం జరిగింది ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని వివిధ రకాల పనులను తమతో చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని కూలీలు చెప్తున్నారు మేము గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి అవకాశాన్ని మా గ్రామ ఉపాధి కూలీలకు కల్పిస్తున్నాము గ్రామంలో నాలుగు వందల ముప్పై జాబ్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరికీ పని కావాలి అని వచ్చిన వారికి తప్పకుండా మేము పని కల్పిస్తున్నాము వాళ్ళకు వెంట వెంటనే డబ్బులు కూడా వాళ్ళకు కొలతల ప్రకారము డబ్బులు కూడా పడేలాగా చూసుకుంటున్నాము మాకు సహకరిస్తున్న గవర్నమెంట్కు అధికారులకు ఎంపీడీఓ సార్ గారికి చే చేసుకుంటా వాళ్ళకు తగిన వాళ్ళ శ్రేమకు తగిన ఫలితం కల్పించుకుంటా వెళ్తున్నాము మాకు లక్ష్యం మేడం ఇట్లా మాకు పని కలిగిస్తుంది రెండు వందల చిల్లర డబ్బులు మాది మాకు గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తారు కరోనా టైంలో కూడా మాకు పని కలిగిస్తారు పని చేస్తున్నాం చెర్ల పూడిక తీసుడు ఈ రోడ్డు వీరి వైపులా కందుకాల తీసుడు నర్సరీలో చేసుడు కరోనా టైంలో కూడా మాకు పని లేని టైంలో పని మంచిగానే కలిగిస్తాను డబ్బులు కూడా మంచిగా వస్తాయి రెండు వందల చిల్లర పడతాన్నాయి మేము చేసుకున్న తీరు అందరం కలిసి మంచి గవర్నమెంట్ మాకు మంచిగా ఉపాధి పని కలిగించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు కరోనా లాక్ డౌన్ సమయంలో తమకు ఇతర పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నారని ప్రభుత్వానికి కూలీలు కృతజ్ఞతలు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్